ఆబ్వియస్లీ మర్డర్ అనే సినిమా ఇలాంటి అంటే ఒక ఫ్యామిలీ ఇష్యూస్లో వచ్చినప్పుడు ఒక డొమెస్టిక్ మ్యాటర్స్లో కొన్నిసార్లు ఎక్స్ట్రీమిటీగా అవుతుంది. ఆబ్వియస్లీ ఫ్యామిలీ మెంబర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి అంటే ఒక ఫాదర్ ఏజ్లో ఒక ఫీలింగ్ ఉండొచ్చు, యంగ్స్టర్ ఏజ్లో ఒక ఫీలింగ్ ఉండొచ్చు, ఇంట్లో ఇద్దరి మధ్యన ఒక ట్రాప్ అయిపోయిన ఇల్లాలకి ఒక ఫీలింగ్ ఉండొచ్చు బయట నుంచి చూసేవాళ్ళకి. ఓవరాల్గా మీకు అంటే స్టోరీ మ్యాటర్ తెలుసు కాబట్టి మీరు పర్సనల్గా అంటే జనరలైజ్ చేయడం అనేది తప్పు, ప్రతి ఇంట్లో వేరే వేరే క్యారెక్టర్స్ ఉంటారు, వేరే వేరే సిట్యుయేషన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా నాకు ఫస్ట్ ఈ సినిమా తీయాలని అనిపించింది ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలకి ఏది మంచి కావాలి, ఏది మంచి ఏది చెడు అని తెలుసు. ఎందుకంటే వాళ్ళ వయసు వాళ్ళ దగ్గర పుట్టి పెరిగారు కాబట్టి. అప్పుడు చిన్నప్పుడు చాక్లెట్లు తింటే కడుపు నొప్పి వస్తుందని, చాక్లెట్ తినదు అని వారించినప్పుడు జీవితంలో అతి ముఖ్యమైన విషయం పెళ్ళి. ఆ పెళ్లిలో రాంగ్ స్టెప్ వేస్తానంది కూతురు అని అనుకున్నప్పుడు 100% ఆ పర్స్పెక్టివ్లో అందరికన్నా ఎక్కువ కన్సర్న్ పేరెంట్కి ఉంటుంది. అది కరెక్ట్ సార్. ఈ విషయంలో సిన్స్ ఐ హ్యావ్ రీజనబుల్లీ స్క్రూడ్ అప్ ఇన్ లైఫ్ అంటే బాగా పెంట చేసాను సార్ జీవితంలో, సో చాలా సంవత్సరాలు క్లారిటీ లేకుండా వాట్ ఐ మై ఒపీనియన్ పిల్లలైనా తల్లిదండ్రులైనా దే కెన్ హ్యావ్ అ కాన్వర్జేషన్ అండ్ సార్ట్ దిస్ అవుట్. కొంచెం కన్విన్సింగ్ కొంచెం టైం పట్టచ్చు, ఏమైనా పట్టచ్చు, చేయొచ్చు, బట్ దట్ ఈస్ వెరీ ఐడియలిస్టిక్. నేను అంత ఈజీ అనుకోలేదు. ఇట్స్ నాట్ ఈజీ. అంటే అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనిషికి ఒక ఇగో ఉంటుంది, అరే నేను చెప్తే నాకు చెప్తావా అని అన్న ఒక ఫీలింగ్ ఉంది. యూనో సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే వెన్ ఐ వాజ్ ఎ టీనేజర్ మా ఫాదర్ నన్ను కాలేజ్ గొడవల్లోకి వెళ్ళదు అది అని 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 చెప్పకుండా మా మనీ మనకేమి డబ్బు లేదు మన ఏదైనా చదువుల మీద ఆధారపడి బతు నేను తెలుసుకో నేను చెప్తే తప్పే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదని నేను అనుకోవట్లేదు అంతే ఇంత చెప్పినారు. అంటే అది ఒక విధంగా కాంప్లిమెంట్, బట్ ఆల్సో ఇట్ కుడ్ బి మై పర్సనాలిటీ, ఇట్ కుడ్ బి హిస్ పర్సనాలిటీ. అదే ఫాదర్ నాకు ఏ రొగ్గొడతాను రా ఏంట్రా అని చెప్పేసి అన్నారు అనుకోండి, అది అప్పుడు అది వేరేగా ఉంటుంది రియాక్షన్. ఇంకోలా చెప్తే ఇంకోలా ఉంటుంది. సో అది అక్కడ పర్సనాలిటీ డిఫరెన్స్ వస్తాయి మీకు. దట్ ఈస్ ది ఐడియలిస్టిక్ థింగ్, కూర్చొని సార్ట్అవుట్ చేయడం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ఇస్ టూ కాంప్లెక్స్ సార్, బట్ వీ రియలీ వర్క్ హార్డ్ టు మేక్ ఇట్ కాంప్లికేటెడ్. మర్డర్ కాంటెక్స్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫాదర్కి తను ఎవరినో ప్రేమించింది, తన గురించి అతనికి ఒపీనియన్ ఉందా లేదా బ్యాడ్ ఒపీనియన్ ఉందా అనేది ఒక పాయింట్. బ్యాడ్ ఒపీనియన్ ఉన్నప్పుడు నేను ఇంత కష్టపడి పెంచి తను 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే ఇది లైఫ్ అంతా పాటు చేసుకుని ఎవరితోనే వెళ్ళిపోతుంది అనేది 100% ఇట్స్ ఎ వ్యాలిడ్ థింగ్. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో అసలు ఇంకేమి చేయడానికి వీలు లేనప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ ఆలోచనలు వస్తాయి. మీరేమంటారు? నాకు తెలిసి వెన్ యూ హ్యావ్ ఎ చైల్డ్ అండి పిల్లల్ని పుట్టిన ఇట్స్ 21 ఇయర్స్ ప్రాజెక్ట్. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ద ప్రాజెక్ట్ టేక్ ఇట్, అదర్వైజ్ డోంట్ టేక్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఆఫ్టర్ 21. సో ఆఫ్టర్ 21 దట్స్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 21 వాట్ ఎవర్ పాత్ దే చూస్ మనం చెప్పడం వరకే మనం అంటే ఎగ్జాక్ట్లీ. నో ఐ పర్సనలీ నాకు ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. హ్యూమన్ బీయింగ్లో సొసైటీ ఆస్పెక్ట్లో తల్లిదండ్రులు గౌరవించాలా, ఇది చేయాలా, పెద్దల మాట గౌరవించాలా, ఇలాంటివి అన్నీ మనకి బాగా ప్రోగ్రామ్ చిరిగించి చాలా వైర్డ్ పీపుల్, వైర్డ్ అది చేసి దాంతో వస్తాయి ప్రాబ్లమ్స్ అని. అడ్వాన్స్ సొసైటీస్ ఉన్నాయి అనుకోండి, ఐ థింక్ ది ఆల్మోస్ట్ లైక్ యానిమల్స్, లైక్ ఇన్ ద యుఎస్ అండ్ ఆల్ దట్. ఐ డోంట్ థింక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్. You're 16, when are you getting out under there, sir? Yeah, yeah. Better about it, rather than you're saying, okay, good. When you're pillows, then you're going to give a gift to you, and you're going to double it. Yeah. First time, you know, I'm going to tell you these stories, I'm going to tell you. అన్నప్పుడు ఆనంద్ ఇమీడియట్గా ఈ రోడ్ ద స్క్రిప్ట్ ఆల్సో. ఇప్పుడు ఆబ్వియస్లీ నీకు పర్సనల్గా అంటే మీ ఇంట్లోనో మీ పక్క ఇంట్లోనో లేకపోతే నీకు తెలిసిన రిలేటివ్స్లో డిడ్ ఎవర్ ఫీల్ దట్ అంటే ఇలా ఇలాంటి ఆస్పెక్ట్లో ట్రైలర్లో ఫాదర్కి ఫర్గా ఉన్న ఫీలింగ్ అని అనిపిస్తాను అందరికీ చాలామంది చెప్పారు. సో అది మీ మనసులో ఒక రైటర్గా డైరెక్టర్గా మీ ఫీలింగ్ ఏంటి? ఇది ఒక ఫర్గా ఉండాల్సిన సినిమానా లేకపోతే న్యూట్రల్గా ఉండాలా? అందరి ఇంటి పక్కన జరిగేవి, వీధుల్లో జరిగేవి, రకరకాలుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సార్. మామూలుగా ఫాదర్ డాక్టర్ని ప్రేమించడం, తర్వాత డాక్టర్ ఎవరినో ప్రేమించడం, ఫాదర్ దానికి అరెస్ట్ అవ్వడం, అతను ఏదో డెసిషన్ తీసుకోవడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి. బట్ అప్పుడు వరకు కూతురిని ప్రేమించిన ఒక తండ్రి అంత వైల్డ్ డెసిషన్ తీసుకుంటాడా అనేది ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు.
సో సిచ్యువేషనే దేనికైనా అది ఎటువైపు వెళ్తుంది అనేది. ఇప్పుడు రియల్ లైఫ్లో మనం బయట నుంచి చెప్పడం, నేను ఫస్ట్ టైం నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అది జరిగింది కదా ఒక ఇన్సిడెంట్, మారుతిరావు అమృత అనేది ఒక జరిగింది కదా ఒక ఇన్సిడెంట్, అది నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు విపరీతమైన కోపం మారుతిరావు మీద వచ్చింది. నా నా కుటుంబానికి తగని వాడు నేను చేసుకున్నందుకు ఆ కోపంతో ఇగోతో అప్పుడు నేను ట్వీట్ కూడా పెట్టాను. నియర్లీ 2 ఇయర్స్ అయిన తర్వాత నాకు ఎవరు ఇంకోటి చెప్పారు. దాంతో సడన్గా ఏం చేశాను అప్పుడు నాకు ఏమనిపించింది అండి, ఇప్పుడు నాకు తెలీదు నిజమా మారుతిరావు మారుతిరావు గారు ఎవరు నాకు తెలియదు, నేను కలవలేదు, అమ్మాయి నేను కలవలేదు. వాళ్ళకి వాళ్ళకి జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మనకి ఫస్ట్ టైంలో తెలియనప్పుడు బయట నుంచి జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది తప్పు. కరెక్ట్. అక్కడే ఇప్పుడు అక్కడే ఆనంద్ చెప్పేది కూడా ఆ సిచ్యువేషన్లో ఎవరు ఏం డిసిషన్ తీసుకున్నారో దాని నుంచి వచ్చిన పరివాసనాలని కంట్రోల్ చేయకుండా వెళ్ళిపోతాయి. కానీ నాకు నా ఫేవరెట్ సీన్ మొత్తం మర్డర్లో వెన్ యూ కమ్ అండ్ టెల్ హర్ ద డిసిషన్ చంపించాలని డిసైడ్ చేసుకున్నాను. అది ఒక ఒక భార్య భర్తలు ఒక మామూలు ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడటం అనేది అసలు నేను యాక్చువల్గా ఫస్ట్ ఒకసారి చూసినప్పుడు నేను ఆనంద చెప్తా ఉన్నాను, ఇది ఇంట్లో ఆడవాళ్ళతో ఎవరైనా ఇలాంటి డిస్కస్ చేస్తారా ఇలాంటి డిసిషన్. ఆ సీన్ ఎస్పెషల్లీ చేసేటప్పుడు ఆనంద్ గారు అన్నారు ఇది ఒక ఏదో ఒక చేయండి సార్ ఈ సీన్లో అన్నారు. సో నేను మైండ్లో ఏమనుకున్నా అంటే నేను కొత్త కారు తీసుకున్నాను మైండ్లో అది రన్ చేశాను. చాలా మామూలు మాట ఎవ్రీడే అందరిలో జరిగే నిర్ణయాలు అంత క్యాజువల్గా చెప్పేసరికి షాక్ షాక్ దాని తర్వాత సైలెన్స్ ఉంది కదా సార్, అంటే ఈమె వచ్చేసి ఏంటి షీ యాక్చువల్లీ అండర్స్టాండ్స్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ షీఈస్ లైక్ అది. అండ్ అక్కడ కూడా యాక్చువల్గా లాజికల్గా ఏ స్త్రీ కూడా అలాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంత తొందరగా తను షీల్ కమ్ టు టర్మ్స్ ఒప్పుకోవటానికి కానీ దాని గురించి కాల్ చేయకపోవడానికి జరగటం అనేది చాలా కష్టం. అప్పుడు నాకు ఆ సీన్ అయిన తర్వాత గాయత్రి గారు దీపం వెలిగిస్తారు చూడండి, ఆ దీపం వెలిగించే షార్ట్ తోటి ఆల్మోస్ట్ నాకు మొత్తం అంత ఈవెంట్ నడిపిస్తున్న ఫీల్ వచ్చింది. అంటే కుట్ర ఇంకా దానికి పరాకాష్ట ఏమి ఉండేదంటే మీరు ఆ కారులో అక్కడ అక్కడ గుడి దగ్గర ఉన్నప్పుడు ఈవిడ కూడా పక్కన ఉంటే ఇంకొక నాకు ఆ సీన్ మీరు చెప్పింది నచ్చింది. ఎందుకంటే అది ఐ థింక్ ఇట్స్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్న సీన్ అనిపించింది. ఆ ఇంటెన్సిటీ ఆ బిలీఫ్ భర్త నమ్మడం అది ఉంటే కనుక ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ బి ఎ సూపర్ డూపర్ ఫ్యామిలీ. ఆ అండర్స్టాండింగ్ ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి, దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ బెస్ట్ హాఫ్ కదా. నాకు ఇంకోటి బాగా క్యూట్ సీన్ అనిపిస్తుంది సార్ ఆ హంతకుడితో మాట్లాడినప్పుడు, వాడు ఇంకో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వీళ్ళు అంటారు కదా వాళ్ళ కుదరదు సార్ మా పాప బర్త్డే అంటే. అది కూడా నేను ఎడిట్లో ఏదో కంప్లైంట్ ఏదో గిమికీగా ఉంది అనిపించింది మాట్లాడటం. బట్ అప్పుడు కూడా నాకు గుర్తుంది, అప్పుడు కూడా నేను అనుకోను డెఫినెట్గా దీనికి వస్తుంది మ్యాక్సిమం రియాక్షన్ థియేటర్లో. అది ఎందుకు నడిచిపోయిందంటే బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్ అటు చెప్పిన తర్వాత టంగన క్లోజ్ అప్ అది అది వరకుడే నేను ఇప్పుడు ఎవడ బాధ ముగ్గురికి ముగ్గురు మూడు బాధలు సార్, వాడికి పాప బర్త్డే లాయర్కి ఇంకోటి నాకే పాప ఐ నో హ్యాపీ బర్త్డే చెప్పాను చెప్పాను. నాకు చాలా క్యూట్ సీన్ అనిపించింది తెలుసా, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఒక్కసారి అంత సీరియస్నెస్లో ఉన్న థియేటర్ అప్పుడు పక్క మనం నవ్వేస్తాం దానికి. అండ్ ఇంత మాట్లాడినప్పుడు సార్ మై ఇష్యూ వాజ్ కైండ్ ఆఫ్ రెపిటేటివ్, కూతురు వెళ్ళిపోయింది ఇది బాధపడుతున్నాడు చంపేశాడు చచ్చిపోయాడు కట్టే కొట్టి తెచ్చలేదు నువ్వు ఆ లేయర్స్ ఎట్లా చేయాలి ఎట్లా చేయగలను ది వాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈడు ఇట్లా ఆలోచించాడు అట్లా ఆలోచించాడు తర్వాత అనుకున్నా క్షీణించిపోతే చాలు ఆలోచించకు. ఐ డోంట్ నో అంటే ఇప్పుడు సీ మర్డర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఒక లీగల్ ఆస్పెక్ట్ ఉంది ఒక మారల్ ఆస్పెక్ట్ ఉంది. మారల్ ఆస్పెక్ట్లో వన్ యూఆర్ ట్రయింగ్ టు ఒక ప్రొటెక్ట్ ఎ లవ్డ్ వన్ ఒక లవ్డ్ వన్ని అంటే ఆల్మోస్ట్ తను క్రైమ్ చేయకపోయినా తను హర్ట్ చేయకపోవచ్చు చంపకపోవచ్చు కానీ జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు అవతలోడు అనుకున్నప్పుడు యూ కాంట్ ఈవెన్ సే ఇట్స్ రాంగ్. ఇప్పుడు గాడ్ ఫాదర్లో ఒక లైన్ ఉంది, ద లాడ్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ వర్ ఆస్కింగ్ టు బి కిల్డ్
and someone will be there to oblige them. Yes, yes. Yeah. So, kani naaku మీ ఇద్దరి పేరింగ్ మాత్రం మీ పర్ఫార్మెన్సెస్ కానీ ఒక ఇందాక మీరు చెప్పినట్టు ఒక అండర్స్టాండింగ్ అది టెరిఫిక్ వర్కౌట్ అయింది ఫిలింలో. దట్ వాస్ ద లగ్జరీ వి ఎంజాయ్డ్ ఆన్ సెట్. ఏంటంటే దీనికన్నా ముందు కరోనా వైరస్లో మంజు గారు అయినా ఇక్కడ ఆనంద్ గారు అయినా సార్ 5 times వచ్చిన తర్వాత పిండి సార్ ఇద్దరు ఆ పిండు వేరే ఈ పిండు వేరే తక్కువ టైం ఉండే. సో మాకు ఒక 10-15 minutes వి సాట్ డౌన్ వి రిహార్స్ చేసాం ఆల్ దట్. సో మైన్యూట్ నోయాన్సెస్ కూడా వి హాడ్ కరెక్ట్ కరెక్ట్ అది డియోపీ ఇస్ పేషెంట్ జగదీష్ ఇస్ పేషెంట్. ఓ yes హి ఇస్ లైక్ బికాజ్ హి గది కూడా నాకు after you hear those news I'm pregnant and when you fall down and ante ante almost it becomes like ante ఈ థ్రెషల్ కూడా దాటేసింది. నా లాంటి పుడింగి మాధవరావు లాంటి తోపు ఏం చేయలేకపోతున్నాను అన్న దట్ వీక్నెస్ దట్ డిస్ట్రక్షన్. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ చేయడం షీ గివ్స్ ద హ్యాండ్ టు వాష్ అండ్ లైక్ yes he says I wasn't that me one just I'm ready ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. నాకు ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్స్ మాత్రం నేను అసలు ఆనంద్ చెప్పడం కూడా మర్చిపోయాను. ఆ లాస్ట్లో తను నిద్రపోతాం అంటే యూ జస్ట్ అబౌట్ టు టచ్ ద ఫీట్ అండ్ యువర్ స్కేడ్స్ విల్ వేక్ అప్. అది టెరిఫిక్ మూమెంట్. అది ఏంటి అన్నారు ఎట్లా చూసాను అస్సలు అర్థం కావట్లేదు సార్. అమ్మాయి వద్దు నిద్ర నుంచి లేస్తా నేనేంటి ఆడదాన్ని కాలబెట్టుకోవడం అది కాంప్లికేట్ అయిపోతున్నాను మధ్యలో వదిలేస్తాం సార్ నా దగ్గర పర్ఫార్మ్ చేసి వెళ్ళిపోతా బికాస్ ఇట్స్ టూ డైసీస్ ఒక సైడ్ తీసుకోలేకపోయాం అక్కడ. అండ్ ఇంకోటి నేను రాసాను సార్ అది వై హీస్ కిలింగ్ హిమ్సెల్ఫ్ జస్ట్ ఇట్లా చెప్పేశారు నా కూతురు కళ్ళ ముందు తన భర్తను చంపిన నన్ను ఇంట్లో పెట్టుకుని ఆమె ఇక్కడ సంతోషం పెట్టుకుంటుంది అందుకే కదా ఎదిగాడు చిన్నప్పటి నుంచి. అండ్ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి సార్ జనాలు నూతన ఎక్స్పెక్ట్ చేయాలి షూటింగ్ చేసినప్పుడు కాదు నన్ను మీలాగా లేదమ్మా ఇంకోటి ఉండే బాగా సింగింగ్ ఎక్స్పెక్ట్ Sahithi was very good. She was very good. She just has to raise her right eyebrow and she becomes like quintessential villain. And also logical ga chaala mandi pillalu అది విపరీతంగా ప్రేమించేటప్పటికి మన ఓపెనింగ్ లైన్లాగా ముందు చేయటమే తప్ప అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అసలు ఏమి చేసినా అదే కరెక్టు అదే కరెక్ట్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అలాంటి పర్సనల్ డెవలప్ అవుతుంది. మనం ఏమనుకుంటాం అంటే అంత ప్రేమించినప్పుడు వాళ్ళు అది రెసిప్రికేషన్ అలా ఉండదు అనుకుంటుంది కానీ యాక్చువల్గా రివర్స్ వరకు కూడా అవుతుంది మొత్తం. నాకు తెలిసిన కుక్కలంటే విపరీతమైన ఇష్టం ఇంకా ఊచి ఊచు అని పట్టించుకుని దాన్ని కౌలి చేసుకుని ముద్దులు వేసుకుని అన్ని చేస్తూ ఉంటాడు. ఒక పర్టికులర్ డే కరిసేసి కుక్కలు ఎందుకంటే ఇంక ముద్దులో భరించలేక ఇరిటేషన్ వచ్చేసిన వాడు అంతే కదా. ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళలో కూడా ప్రేమలో ఉన్నప్పుడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అన్న ఐ లవ్ యూ అని చెప్తే చిరాకు వస్తుంది అంటే ప్రతిదానికి ఉంటుంది కదా ఒక లిమిటేజ్. అదే పెళ్ళికి వెళ్ళినప్పుడు సార్ కొంచెం భోజనం చేస్తారా పర్లేదు థ్యాంక్ యూ కొంచెం తినండి వద్దని చెప్పాను కదా పేరెంట్స్ వాళ్ళు ఏదో పెంచుతానుకుంటారు కానీ అక్కడ పెరుగుతుంది వేరు అది వేరే జీవి ఆ పెరుగుతున్న జీవికి మీరు పెంచాలనుకున్న జీవికి సంబంధమే ఉండదు. ఈ జీవి ఆ మైండ్లో ఉంటుంది అక్కడ రియల్ లైఫ్ జీవి వేరే ఉంటుంది అక్కడ. అంటే ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ సో బ్యూటిఫుల్ సార్ ఐస్ క్రీమ్ ఇస్తే సంకనాకడ అంటే నేను ఐస్ క్రీమ్ ఇచ్చిన అంటే సంకనాక అంటే యూ అండ్ హీస్ లైక్ యా అంటాడు ఏంట్రా యా అంటున్నా అంటే నేను అనుకున్న నా కొడుకు వేరే కరెక్ట్ నా కొడుకు అన్న వ్యక్తి వేరే కదా దట్స్ ది. అండ్ నాకు చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే నాకు పిల్లలు అనేవాళ్ళు ఎందుకంటే దే ఆర్ యంగర్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చారు వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కేవలం ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. వాట్ డూ యూ థింక్
ఒక బ్రింగింగ్ అప్లో ఏం చేయాలంటారు ఈ కథ విన్నప్పుడు? నేను మీరు ఇందాక చెప్పిన దానికి నేను ఆల్మోస్ట్ ఇంకొక 10 రెట్లు ఎక్కువ. అంటే అసలు నేను నాకు డివోర్స్ అయింది అయిన తర్వాత ఆల్మోస్ట్ నేను 6-7 సంవత్సరాలు నేను నా డాటర్ని కలవలేదు అసలు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడో బాంబేలో నేను ఏదో సినిమాలు చేసుకున్నాను. ఐఎమ్ ఏ వెరీ సెల్ఫిష్ పర్సన్ బై నేచర్. ఇప్పుడు చాలాసార్లు డివోర్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా గురించి అక్కడ బ్యాడ్గా చెప్పేస్తారేమో అవతల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమో చెప్పేస్తారేమో. అందుకని నేను ప్రతిరోజు అదే మా ఫోన్లో మాట్లాడతా, వారం వారం కలుస్తా, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు బేసిక్గా విజిటేషన్ రైట్స్. నేను ఆ కన్ఫ్యూజన్ ఐ డింట్ వాంట్ టు కమ్. మ్యాక్సిమం ఏంటంటే నేను చాలా బ్యాడ్ అనుకుంటారు అంతే కదా. అందుకని నేను కలవలేదు. కలిస్తే తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కలిసి ఏం చెప్పానంటే నా గురించి నువ్వు ఎంత బ్యాడ్ అన్నావో దానికన్నా ఎక్కువ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళు తెలిసినయే చెప్పారు, మీకు చెప్పు ఉంటారు, వాళ్ళకి తెలియని ఇంకా చాలా చేశారు. కన్ఫెషన్, నేను నా గురించి తప్పిస్తే ఎవరి గురించి ఆలోచన. ఐఎమ్ ద మోస్ట్ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్. దానికి నేను గర్వంగా కూడా ఫీల్ అవుతాను. నువ్వు నా కూతురు, నేను నాకున్న కెపాసిటీలో ఏదన్నా నీకు కావాలంటే నేను చేస్తాను, కానీ నా టైం ఇవ్వను, నా ఎమోషన్స్ ఇవ్వను, అయినా వేరే వాటికి కేటాయించాను. చదువుకోవట్లేదు అనుకో, ఒకవేళ నేను కేర్ చేయను, ఎందుకంటే నేను చదువుకోలేదు. ఓకే, నేను కూడా ఐ డోంట్ కేర్ అబౌట్ స్టడీస్. దాని తర్వాత ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంటే నేను చూడటానికి రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్ అంటే చిరాకు. ఇది చెప్పా, ఇది 7 ఏళ్ళ తర్వాత అని. నాకు నువ్వు అంటే ఇష్టం, నీకు నువ్వు నీకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు పర్లేదు. ఎందుకంటే నాకు నా మీద ఇష్టం లేని వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం పనిచేయాలి. వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ మెయింటైన్ చేయడానికి నా ఇష్టాలు నేను చంపుకోవాలి, అది నేను చేయను. ఇవన్నీ చెప్పాను. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది నేను పిల్లలు అంటే ఎలా చూస్తాను. సో అందుకని ఇప్పుడు నా కూతురు నన్ను ఒక స్పీసీస్లో చూస్తాను, అంటే ఒక జాతి, ఒక అంటే జూలో ఒక బోన్లో ఒక ఉండరకమైన వేరే వేరే జంతు జాతి లాగా కాదు, కానీ అది బెస్ట్ కదా. ఎందుకంటే నా సి ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఇఫ్ షీ ఎక్స్పెక్ట్స్ అండ్ నాకు ఇది కావాలి అని అడిగితే నేను చేస్తాను. వాట్ ఎవర్ ఇన్ మై కెపాసిటీ ఆల్వేస్ డూ. అడిగితే చేస్తారు. ఇప్పుడు తను యుఎస్లో ఉంటుంది, నేను మా అయితే 6 నెలలు ఒకసారి ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది. అదే సార్, ప్రపంచంలో అందరికీ క్లారిటీ ఉంటుంది, మీకు మాత్రం క్లారిటీ ఉంది. క్లారిటీ, నేను తన హస్బెండ్ని ఇంతవరకు మహా అయితే ఒక 10-15 నిమిషాలు 3-4 సార్లు మాట్లాడమంట, 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎందుకు? దాని కారణం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. నాకు గుడ్ పర్సన్స్ అంటే పడదు, నాకు మంచి వాళ్ళు బోర్ కొడతారు. నాకు నేను నాకు టైం ఉంటే నేను క్రిమినల్స్లో పోలీసుల్లో ఇలాంటి వాళ్ళు కలుస్తాను నేను ఇప్పుడు. సో ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ అది. అలాగే సేమ్ థింగ్ నేను నా ఫ్యామిలీలో కూడా నాకు చాలా కష్టం ఆ మదర్ తోటి సిస్టర్ తోటి మాట్లాడటం. ఎందుకంటే నాకు నార్మల్ టాపిక్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ కనిపించదు. అసలు పిన్ని గారి కూతురు పెళ్ళయింది, అది వచ్చింది, అక్కడి నుంచి ఇదయింది, అవి నేను చచ్చిపోతాను అలా అవన్నీ విన్నానండి, విన్నానంటే అది బ్యాడ్ టీవీ సీరియల్ కాదు, బ్యాడ్ టీవీ సీరియల్. ఇప్పుడు కుటుంబ కథా చిత్రం అంటున్నాం మనం మర్డర్. ఎందుకు కుటుంబ కథలో ఇంట్రెస్ట్ వచ్చిందంటే మర్డర్ జరిగింది కాబట్టి నా ఇంట్రెస్ట్ అది. ఆ డిసిషన్ తీసుకోవాల్సిన ఏర్పడిన కారణాలు కుటుంబ కథ అది. అనంతగారు మీరు చెప్పండి, సినిమా చేసినప్పుడు ఎప్పుడైనా మనం ఎప్పుడైనా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు అనిపించిందా అరే ఇది ఎలా చేస్తే బాగుండేదేమో, లేకపోతే ఇది మళ్ళీ చేద్దాం అలా? చాలా క్లారిటీ, చాలా క్లారిటీ, పక్కా ఇలాగే చేద్దాం, ఎలాగే చేద్దాం. బాస్తో ముందు స్టోరీ గురించి డిస్కస్ అయ్యింది కాబట్టి అది పర్టికులర్గా ఇలాగే చేద్దామని ఒక డిసిషన్ కాన్షియస్గా డిసిషన్ తీసుకుని చేసింది. నాకు ఇంకొకటి ఏం నచ్చిందంటే సినిమాలో త్రూఅవుట్ కూడా ఫాదర్ డాటర్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత వెన్ యూ ఎన్హాన్స్ ద మదర్ క్యారెక్టర్ అండ్ తను స్ట్రాంగ్గా చూపిస్తారు ఫాదర్ వెళ్ళిపోయినారు,
దట్ సంథింగ్ నాట్ నాట్ పర్సనల్గా చాలా నచ్చింది. మీ రోల్ పెంచారు కాబట్టి మీరు బాగా క్యారెక్టర్ లో చూస్తే ఎవరైనా క్యారెక్టర్ పక్కన ఉంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, కానీ ఒకసారి మీరు ఎలోన్ ఉంటే ఏడుస్తూ ఉంటారు. సినిమా మొత్తం దీంట్లో ఎప్పుడైనా వీళ్ళని ఎందుకు పెట్టుకున్నాను అనిపించింది. గాయత్రి గారు చాలా స్వీట్ గా ఇన్నోసెంట్ గా ఉంటారు కదా, నేను ఇప్పుడు మర్డర్ చూసిన తర్వాత ఈవెన్ పెట్టి ఒక సీరియల్ కిల్లర్ సినిమా ఎందుకంటే ఆల్ ఇన్నోసెంట్ ఫేస్ పీపుల్ వాళ్ళ వెనకాల ఒక రాక్షసు ఉంటుందని స్ట్రాంగ్ అది దాన్ని దాయటానికి అలా స్మైల్ చేస్తా నిర్మలమైన కళ్ళతో ఉంటారు. అది ఆ సీక్రెట్, అసలు సీక్రెట్ నాకు తెలిసి కేవలం భర్తలకు తెలియడం ఛాన్స్. సినిమా హిస్టరీ ఎస్పెషలీ రైట్ డచ్ జూమ్ ఇన్ అండ్ లెఫ్ట్ డచ్ జూమ్ ఇన్ దట్ ప్యాటర్న్ డచ్ యూసేజ్ అండ్ ఫస్ట్ షాట్ ఉంది సార్ మొత్తం తిప్పిసారు తిప్పింది తల తిప్పించారు అది. ఇట్ యాక్చువల్లీ టుక్ మీ ఇన్ టు ద ట్రాన్స్. చాలా మంది అడిగారండి నన్ను ఏంటంటే ట్రాన్స్ వెళ్ళిపోయాం మేము యా ఇలా వెళ్ళినది. ఎంత మంది అడిగారంటే బికాస్ అదే ట్రైలర్ లో వేసాం కదా మనం, సో అందరూ అదే అడిగారు హౌ ఎలా చేశారు. అండ్ చాలా న్యాచురల్ లైటింగ్ కూడా బాగా యూజ్ చేశారు అనిపించింది. కర్టెన్స్ తెరిచినప్పుడు అప్పుడు న్యాచురల్ సన్లైట్ అది కూడా యూజ్ చేసి ఇఫ్ ఇట్ లుక్ లైక్ న్యాచురల్ సన్లైట్ దెన్ జగదీష్ జిందాబాద్. అండ్ ఈ స్టోరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ అందరూ కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే అందరి ఇంట్లో జరుగుతుంది, అందరి ఇంట్లో మర్డర్ జరగకపోవచ్చు, ఎక్కడో సూసైడ్ జరగచ్చు, ఎక్కడో ఇంట్లోంచి వెళ్ళిపోమనొచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ ది ఇన్సిడెంట్స్ రిలేటబిలిటీ మాత్రం డెఫినెట్గా ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఒక్కరే తీసుకున్నప్పటికీ మీరు ప్రేమించే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారని తీసుకున్న డెసిషన్కి ఫండమెంటల్ తేడా ఉంటుంది. నాకు రాకేష్ కృష్ణ గారు చెప్పారు అయితే కన్న ప్యారే షూటింగ్ జరుగుతున్న మధ్యలో రితిక్ నన్ను ఈ సినిమా ఆడుద్ది అంటావా అన్నాడంట అన్నాడంట సినిమా ఆడుద్ది అంటావా అది ఏం చెప్తారంట క్వశ్చన్. అసలు ఇప్పుడు రాకేష్ కృష్ణ అంతకుముందు ఫెయిల్యూర్స్ తీసి ఉండొచ్చు, రితిక్ రోషన్ ఏమో నా ఫస్ట్ సినిమా ఇది కానీ పోయిందంటే నా కెరియర్ సంగతి ఏంటి అని తన ఫియర్ కరెక్ట్. ఈ సినిమా ఆడుద్ది అంటామంటే ఇప్పుడు ఆపేయాలా, ఒకవేళ చేసిన చేయలేదు అది వేరే విషయం. బట్ ద పాయింట్ ఈస్ కాంప్లికేషన్స్ అన్ని కూడా ఈ బంధాల మధ్య తీసుకునే డిసిషన్స్ తో వస్తాయి. అందుకని నేను చాలా తెలివిగా బంధాలు వదిలేశాను. అది నేను చేసిన ఘనకార్యం చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎవరు అందుకని ఎవరు చావాలని చావని మన చావు మనం చావాలి. క్యారెక్టర్స్ కూడా మన సినిమాలో మర్డర్లో మేము చూస్ చేసుకున్నప్పుడు వెయ్యి సాటిస్ఫైడ్ ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఓకే వీళ్ళని ఇది 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 అనుకున్నారు. ఒక తమ్ముడు క్యారెక్టర్, ఒక సిస్టర్ క్యారెక్టర్, లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్, ఇలా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అండ్ ఉన్నది కొంచెమైన పాత్ర బాగా ఉపయోగించుకున్నారు ఇంక్లూడింగ్ విలన్. అంటే మర్చిపోలేను ఇంకా అబ్బాయి అతన్ని విలన్ అంటే పర్సన్ కిల్డ్ కిల్ చేసింది. అంటే తను చంపేటోడు కూడా చంపేవాడే. నాకు నచ్చింది ఏంటంటే వాడికి ఒక జీవితం ఉంది, వాడికి ఒక జీవితం ఉంది, చంపడం వాడి ఉద్యోగం చాలా క్లియర్ గా ఇవాళ చేయను బర్త్డే ఉంది. నాకు అది కూడా కాల్లో ఎన్ని మాటలు చేసావు అంటే నా గురించి ఏం చెప్పలేదు అంటే రెజ్యూమే ఇలా ఇంకా దానికి లాయర్ ఏమో అది ఎప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది. అంటే ఇన్నోసెంట్ బాయ్ గా ప్రవీణ్ ఉన్నాడు. He has played his own character in very innocent, small way. And Sahithi asal she rocked. Sahithi asal. Chala bhajasin asal amme. See, total cinema lo, actually Praveen character ENT anedi, ante Madhavaraki ekkadekkada nunchi vastundi information. Adi cheppadu, adi chupettaladu. Kontha brother cheppochu, kontha evaro cheppochu, edo kooturu cheptunnappudu manam entunnam. ఓన్లీ టైం మీకు అతని క్యారెక్టర్ తెలిసేది ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు వెనక్కి అక్కడ ఆ ఒక్క క్లోజప్ అంటే ఆల్మోస్ట్ కూతురు వెనకాల నుంచి ఏదో అంటాను.
కాదు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ సాహితి లీడ్ తీసుకుంటుంది, సాహితీయే మాట్లాడుతుంది, అది అలా ఉంచుని ఉన్నాడు, ఆ ఒక్క స్మైల్లో మనకు తెలిసిపోతుంది క్యారెక్టర్ ఎట్లా చూస్తున్నప్పుడు. చాలా బాగుంది అది, సూపర్. అంటే వాడు ఇంటికి వచ్చి రెండు ఒక రెండు సార్లు ట్రై చేస్తుంటాడు అరడానికి, దాన్ని చేస్తుంటాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు అమ్మాయి తీసుకొచ్చేసింది ఇంటికి, ఇప్పుడు ఏం చేయగలవు? అమ్మాయి తీసుకెళ్తుంది ఏం చేయగలవు అని చూసి నవ్వాడు. యాక్చువల్ దాని అర్థం అది. బట్ ఐ థింక్ ఓవరాల్ మన అందరికీ, మీరు యాక్టర్స్గా మీకు డైరెక్టర్గా తనకి, ఐ ఫీల్ వీ హ్యాడ్ ఎ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. మర్డర్ ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ వేస్. అంటే నేను అప్పుడే నేను శ్రీకాంత్కి చెప్పాను, ఐ థింక్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ ఎ రోల్ లైక్ మర్డర్ అగైన్. సో ఆన్ దట్ కౌంట్ సార్, యూ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆనంద్ ఫర్ డూయింగ్ ఎ టెరిఫిక్ వర్క్ అండ్ ఆఫ్ కోర్స్ యూ అండ్ గాయత్రి. వి వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. నాకు నిన్న చెప్పారు, నేను చూసి మిమ్మల్ని ఐ థాట్ ఓకే విల్ గివ్ యూ దిస్ బట్ ఐ డోంట్ నో హౌ షీల్ పర్ఫార్మ్ అని అనుకున్నాను. నేను అనలేదు హ్యాపీ. ఇది కేవలం మీరు కెమెరాలో పొగిడించుకోవడానికి మీరు చేస్తున్నారు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. యా యు షుడ్ బి సీరియస్లీ జోకింగ్. yes you are fantastic in the film. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, నా మోస్ట్ ఫేవరెట్ షార్ట్ మేడం మీరు దీపం వెలిగించారు. దీపం నాకు అది మర్డర్ అది అసలు ఏం పోస్టర్ అవుతుంది చూడండి, అసలు చక్కని మర్డర్ అంటే స్మైల్ కూడా అంటే ఏమీ వెళ్ళను. సో నన్ను బ్లేమ్ చేశారు సార్, బెయిల్ నేను వెళ్ళాను, జైలు వెళ్ళాను, బెయిల్ నాకు వచ్చింది మొత్తం ఇక్కడ సర్వం ఇక్కడే. బట్ డాక్టర్ చాలా ఇంటెన్స్ మూవీస్, ప్రేమ ఉన్నప్పుడు ఇంటెన్స్, కోపం వచ్చినప్పుడు ఇంటెన్స్, ఇంటెన్సిటీ అక్కడ డౌన్ అవ్వాలి. ఐ ఆల్వేస్ బిలీవ్ మ్యాడ్నెస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్, ఎందుకంటే ఏ మాత్రం శృతి మించినా ఇట్ కెన్ లుక్ లైక్ ఎ కామెడీ. సో దట్ థింగ్ ఆఫ్ యూ కమింగ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద రోడ్, అది ఏ మాత్రం ఐస్లో ఇంత ఇంటెన్సిటీ తగ్గిందంటే ఇట్ లుక్ లైక్ ఎ కామెడీ. ఆన్ దట్ నోట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ థ్యాంక్ యూ సార్, బాయ్.